నమస్తే 3D9 మీడియాకి స్వాగతం. నూతన జాతీయ విద్యా విధానం అమలు కోసం రేషనలైజేషన్ పేరుతో జారీ చేసిన జీవో 117 ను ఉపసంహరించుకోవాలని యూటిఎఫ్ డిమాండ్ చేస్తుంది. కడప డిఈఓ కార్యాలయం ఎదుట యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో 117 పత్రాలను దగ్ధం చేశారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తుల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 117 తో ఉపాధ్యాయ పోస్టులు కుదించి ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఎన్ఈపి అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులపై మోయలేని పని భారం మోపే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దినం జీవో 117 ను విడుదల చేస్తూ ఎన్ఈపి అమలు చేయాలని జీవో 117 ఇచ్చింది. అయితే ఇచ్చిన జీవో 117 మొత్తం పరిశీలిస్తే ఈ జీవో అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉపాధ్యాయ పోస్టులు నిర్వీర్యం చేసే దానికోసం ఇచ్చినటువంటి జీవో 117ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈరోజు జీవో ప్రతులను జిల్లా విద్యాశాఖాది కార్యాలయం వద్ద దగ్ధం చేశాం. ఎన్ఈపి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 117ను ఇచ్చింది. అయితే ఈ ఇచ్చిన జీవో 117 చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం చేయటానికి అలాగే ఉపాధ్యాయ పోస్టులు దాదాపు 50,000 నుంచి 60,000 పోస్టులు నిర్వీర్యం చేసేదానికి ఈ జీవో ఇచ్చింది. మేము దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. విద్యారంగం అభివృద్ధి కోసం అమ్మఒడి ఇచ్చామని చెప్తా ఉన్నారు, విద్యా దీవెన ఇస్తామని చెప్తారు, విద్యా కానుక ఇస్తామని చెప్తా ఉన్నారు. అన్నీ ఒకవైపు ఇస్తూనే మరోవైపు ఉన్నటువంటి విద్యా రంగాన్ని ఉపాధ్యాయ రంగాన్ని నిర్వీర్యం చేయటానికి కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు